மத்கர்ம கிருண்மத் பரமோ மத்பக்த சங்க வர்ஜித நிர்வைர சர்வபூதேஷு யஸ்மாம் ஏதி பாண்டவ பாண்டவா పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. నాకు తెలిసినంతలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే భగవద్గీతకు మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చరిత్రలో ఈ భూమి మీద ఇంతవరకు రాలేదు. భగవద్గీత మెయిన్గా చెప్పేది ఏంటంటే ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఆహ్లాదంగా బతుకు, నీ రిజల్ట్ బోనస్ ఒక 10 మంది పిల్లవాళ్ళు టెన్నిస్ ఆడుకుంటూ ఉంటే ఆట ఆనందం రిజల్ట్ బోనస్, ఓడిపోయినా గెలిచినా భుజాల మీద చేతులు వేసుకుని ఇంటికి రావటమే జీవితం. భగవద్గీత చెప్పేది అదే. నా మిత్రుడు గంగాధర శాస్త్రి ఈ భగవద్గీతను ఆలాపించినప్పుడు నేను వినటం సంభవించింది. అది నా పూర్వజన్మ సుకృతమో నా అదృష్టమో తెలియదు, కానీ ఏదో కెమెరా ఉంది కాబట్టి ఇలా మాట్లాడటం కాదు. నా ఒళ్ళు గగ్గురు పొడిచింది, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తడైనవి. భగవద్గీత మీద నాకుండే ప్రేమ ఒకవైపు, ఆ స్వరమాధుర్యంలో ఉండే లాలిత్యంలో ఉండే ఆ ఆహ్లాదం మరొక వైపు. నిజంగా అద్భుతం అండి. ఐ ఎంజాయ్డ్ ఇట్. నాట్ ఓన్లీ ఎంజాయ్మెంటే కదా, దాన్ని ఏమంటారు, ఒక ఆస్వాదన, ఒక ఆవేదన. ఆవేదన అనేది ఆనందంలో కూడా వస్తుంది, అలాంటి ఆవేదన, ఒక ఉద్వేగం ఆ కంఠంలో ఉండే పరిమళం. అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమంది కడుపులోంచి పాడతారు, కొంతమంది గొంతులోంచి పాడతారు, గంగాధర శాస్త్రి మనసులోంచి పాడాడు. అది నాకు బాగా నచ్చింది. ఈ మూడింటి మేళవింపుతో ఒక ఆహ్లాదకరమైన ఒక వస్తువు తయారైంది, అదే ఈ క్యాసెట్. మీరు దీన్ని ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. భగవద్గీతని చాలామంది గాయకులు చాలా రకాలుగా ఆలాపించారు, అయితే వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ పోయిమ్స్ మాత్రమే తీసుకుని పాడారు. అలా కాకుండా మొత్తం సంపూర్ణ భగవద్గీతని పాడిన మొట్టమొదటి తెలుగువాడు మన గంగాధర శాస్త్రి. గంగాధర శాస్త్రి తెలుగువాడుగా పుట్టడం ఆంధ్ర కళామ తల్లి గళానికి ఒక వినూత్న హారం.